ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్న పత్రికల్లో వస్తున్న అవాస్తవాలకు సంబంధించి మాకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. నాకు యాజ్ ఎ ప్రిన్సిపల్గా నేను కొన్ని రికార్డ్స్ భద్రపరచుటకై ఈవెన్ మాకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొంత ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారంగా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఫైల్స్, 3 ఇయర్స్ ఫైల్స్, అవి స్పైరల్ చేయించడానికి అని చెప్పేసి నేను ఆల్రెడీ కొంత ఫ్యాకల్టీకి అసైన్ చేసినాను ఆ వర్క్ కూడా. సో పెండింగ్ ఉన్నందువలన ఆ కొన్ని ఐటీ రిటర్న్స్, పే పర్టికులర్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ ద్వారానే ఫ్యాకల్టీ దగ్గర నుంచి తీసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు జెన్యున్గా వాళ్ళ డేటా వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించాను. ఆ ఫార్మాట్లో కూడా ఇన్ డీటెయిల్గా 7 కాలమ్స్ ఏమో ఉన్నట్టున్నాయి, చూపిస్తాను. ఆ 7 కాలమ్స్లో వాళ్ళ పర్సనల్ డేటా ఏం లేదు. మా వ్యవస్థలో మా ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు తీసుకున్న పేమెంట్ వగైరా డీటెయిల్స్, ప్రతి ప్రభుత్వ సంస్థలో కూడా ఆ డీటెయిల్స్ ఉంటాయి, ఉండాలి. సో ఆ ప్రకారంగా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి రికార్డ్స్ ప్రాపర్గా ఉంచేస్తే ఏజీ ఆడిట్ కూడా ఉంది నెక్స్ట్. సో ఆ ఏజీ ఆడిట్లో 5 ఇయర్స్ రికార్డ్స్ అంటే 10 పనిలో పనిగా ఇది కూడా అయిపోతుంది, ఇంతవరకు లేదు అసలు అన్నట్టుగా నేను ఒక ఫార్మాట్ పంపించాను. ఆ పంపించడంలో మరి వాళ్ళు ఏమి ఇబ్బంది ఫీల్ అయ్యారో నాకు తెలియదు. అందరూ తీసుకున్నారు, దాంట్లో ఒక నలుగురేమో తీసుకోలేదు. తీసుకోకుండా వాళ్ళు ఆల్రెడీ ఆ తీసుకున్న వాళ్ళని కూడా ఎందుకు తీసుకున్నారు, సంథింగ్ ఇస్ దేర్ ఎందుకు అన్నట్టుగా వాళ్ళను కొంచెం బెదిరించినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళ డేటా అనే కదా, మీకు ఏదున్నా కానీ నన్ను అడగాలి కదా, ఏదన్నా క్లారిఫికేషన్ అయితే నన్ను అడగాల్సింది. అంతేగాని ఏంటి ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఇలా ధిక్కరించడం కరెక్ట్ కాదు కదా అని అంటే, తర్వాత ఒక నలుగురు వచ్చారు. వచ్చి అడిగితే ఇప్పుడు నేను అడిగింది ఏజీ ఆడిట్ ఉంది, ఈసీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈవెన్ మనకు ఎవ్రీ టైం మీరు చేస్తారు, ఈవెన్ ఐటీ రిటర్న్స్ అక్నాలెడ్జ్మెంట్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి తెలిసిన విషయం అది కూడా. అయినప్పటికీ అది అడిగితేనూ వాళ్ళు మరి ఇవ్వలేదు. మరి ఎందుకు ఇంత ఇలా ధిక్కరించడం అనేది కరెక్ట్ కాదు కదా, ఇవేం ఆస్తులు కాదు కదా అన్నట్టుగా నేను అన్నాను. మరి ఏమనిపించిందో వాళ్ళకి తెలియదండి. వెంటనే సాటర్డే వెళ్ళి బీసీ గారికి మరి ఏమిచ్చారో తెలీదు, రిటర్న్గా ఒక కంప్లైంట్గా అయితే ఇచ్చినట్టుగా తెలిసింది. దానివల్ల ఇచ్చారు అని తర్వాత తెలిసింది. మేము ఆ రోజు క్లోజింగ్ వర్కింగ్ డే సాటర్డే రోజు 6వ తారీఖు క్లోజింగ్ టైంలో 5:15 ఆ టైంకి సార్ పిలిచారు. బీసీ గారు రమ్మన్నారంటే నేను వెంటనే వెళ్ళాను. క్లోజింగ్ ఇక్కడ ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళాను. ఏంటి మీది ఫార్మసీది ఏంటి ఇబ్బంది అని అంటే నేను చెప్పాను. ఏంటి సార్ ఏమి తెలియదు నాకు అంటే, వాళ్ళు ఏదో మీరు ఏదో పే పర్టికులర్స్ అడిగారంట. పే పర్టికులర్స్ అవును సార్ అడిగాను. అది ఇప్పుడు వెబ్సైట్ పీసీఐ వెబ్సైట్లో పెట్టాలి కదా, ఈవెన్ రికార్డ్స్ లేవు అంటే మీకు ఏదున్నా కానీ మమ్మల్ని అడగాలి, కానీ మీరు ఓన్గా డిసిషన్ ఎలా తీసుకుంటారు అని అంటే, అది ఇప్పుడు ఎవ్రీ టైం తీసుకుంటాం సార్ అని చెప్పాను. చెప్పినప్పటికీ అప్పటికి బెల్ కొట్టేసి మన ఏఆర్ గారిని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ ఓఎస్టీ మధుసూదన్ రెడ్డి గారిని పిలిచారు. పిలిచి అడగంగా చెప్పినారు సార్ వాళ్ళు కూడా ఎవ్రీ టైం తీసుకుంటారు, వాళ్ళు విత్ ట్రాన్సాక్షన్ ఐడి తీసుకుంటారు ఎవ్రీ టైం ఉంటుంది, ఇదేం కొత్తగా నేను కొత్తగా పెట్టిన రూల్ ఏమీ కాదు చెప్పాను. అయితే మీరు అనవసరంగా మీరు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటే, ఇబ్బంది పెట్టింది ఏముంది సార్, ఇలా ఇబ్బంది పెడుతున్నారు క్విట్ అని అన్నారు. జస్ట్ ఒక పర్టికులర్స్ అడగడంలో క్విట్ అనడం ఏంటో నాకు అర్థం కాదు. మరి ఇంత చిన్నదానికే నేను ఏ రకంగానూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్, ఇంత క్విట్ అది ఇంత చిన్నదానికే క్విట్ అని చెప్పేసి ఒక ఆడపిల్లను అనడం మరి అది ఎంతవరకు కరెక్టో అది మీకే తెలియాలని నేను ఇప్పుడు. అధ్యాపకులు ప్రిన్సిపాల్ మధ్య ఈ విధంగా మీరు వైషమ్యాలు వైరుధ్యాలు ఉంటే పిల్లల యొక్క భవిష్యత్ ఏంటి మేడం? ఉండకూడదని పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి ఏదైనా నా స్టాఫ్ని నేనే డిఫరెంట్గా అంటే ఏ విధంగా అయితే వాళ్ళని చక్కబెట్టుకుని మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వగలుగుతామనే వేలో నేను ఆలోచిస్తున్నాను. అప్పటికీ ఇప్పుడు ఇదేం కొత్త కాదండి, ముందు నుంచి కూడా ఫ్యాకల్టీ ఎలా ధిక్కరించినప్పటికీ రిజిస్టర్ నా చేతి నుంచి లాక్కున్న వాళ్ళు, మొహాన కొట్టిన వాళ్ళు, ధిక్కరించిన అన్ని సందర్భాలు కూడా. ఈవెన్ నేను ప్రిన్సిపల్ ఛార్జ్ తీసుకునే రోజున ఒక 8 సంవత్సరాలుగా ఒక ప్రిన్సిపల్గా వ్యవహరించిన వ్యక్తి నా టేబుల్ని తీసుకెళ్ళి, ఒక గిరిజన మహిళ అని చెప్పేసి టేబుల్ని తీసుకెళ్ళి బయట వేసినప్పటికీ నేను సావధానంగా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అన్ని కష్ట నష్టాలు భరించి వచ్చిన వాళ్ళమే, నా గడ్డ మీద నేను సర్వీస్ చేసుకోవడానికి వచ్చాను అనే ఒకే ఉద్దేశంతో నన్ను నమ్మి ఒక బాధ్యత ఇచ్చినారు వచ్చిన ఉపకులపతి. దాన్ని మనం నష్టం చేయకూడదు, చిన్న ఇష్యూ అయితే అయ్యింది, తను ఆలోచన లేకుండా చేసినారేమో ఇంతకాలం అని నేను అన్ని రకాలుగా నేను దిగమింగుకొని చేసినాను. నేను చేయాలంటే ఆ రోజు చేయకపోయేదన్నా,
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపో. ఆల్రెడీ నేను అప్పటికే రిజిస్ట్రార్గా ఉన్న ఒక సార్కి నేను చెప్పానండి, సో అండ్ సో నాకు ఇలాగా తెలిసిందండి అంటే అబౌట్ టు, ఇంకా నేను అప్పటికీ ఛార్జ్ తీసుకోలేదు, అబౌట్ ఒక 10 మినిట్స్లో నేను వచ్చేస్తాను అన్నప్పటికీ నేను చెప్పాను. చెప్తే ఒకవేళ ఆ కోపంలో నేనే ఏమైనా అనొచ్చు, అక్కడ ఇంకేదైనా జరగవచ్చు, ఇది ప్రయర్ ఇంటిమేషన్ అని కూడా చెప్పాను. అప్పటికీ నేను ఇంకా దానికి పెద్దగా గొడవలాగా అది ఇది చేయడానికి నేను రెడీ లేను, ఎందుకంటే నాకు పిల్లల వెల్ఫేర్ నా ఒక్కదాంది కాదు కదండి. కళాశాల ప్రిన్సిపల్గా ఇవ్వడం అని అంటే అది పెద్ద బాధ్యత, మరి దాన్ని నిర్వర్తించాలంటే ఓపిక కావాలి. నేను షార్ట్ టెంపర్తో వెళ్ళినా నాకు పనులు కావు, బుజ్జగించో బతిమాలో ఏదోలా నాకు అన్ని ఎవరైతే నాకు పని చేయగలుగుతారో వాళ్ళతో నేను పని చేసుకోవడానికి నేను ఏర్పాటు చేసుకోవాలి, కానీ అజమాయిషి ఎంతవరకు కుదరదు కదా. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు ప్రిన్సిపల్ ఆమె వేధిస్తుంది అని అంటున్నారు, 13 మంది ఒక కాలం ఒక్కొక్క కొంతకాలం వాళ్ళంతా కలిసి పనిచేసినప్పుడు వాళ్ళంతా ఒక తాటి పైన ఉంటారు, కానీ నేను ఎంతవరకు నేను బెదిరించి పని చేయించుకోగలుగుతాను? ఒక వ్యక్తితో ఉండాల్సిన రిలేషన్ వాళ్ళకు కూడా ఉండాలి కదా. అదే మీ మీద ఇప్పుడు అధ్యాపకులు అందరు కలిసి ఇప్పుడు మన వీసీ గారికి కంప్లైంట్ చేశారు, ఆ విషయంపై మీ స్పందన? ఆ కంప్లైంట్ చేశారు. ఆ చేసిన తర్వాత సార్ పిలిచారు, పిలిస్తే నేను ఆ రోజు అలా అన్నాను. అన్న తర్వాత మళ్ళీ తర్వాత అలాగే డిస్కషన్, దిగు అని అంటారు. మాట మాటికి దిగు అనడంలో అర్థం ఏంటో నాకు తెలియట్లా, అది పదే పదే ఒక ఏదో ఒక సందర్భం అని పిలుస్తారు. మా అథారిటీ మా ఉపకులపతి గారు అంటారు. అది అయినప్పటికీ సరే నేను ఏ రకంగా మీకు డిఫైన్ చేశాను సార్ నేను అని అయినప్పటికీ కూడా ఏ కారణం చెప్పకుండానే దిగు అని అంటారు. మరి దాని వెనుక కారణం ఏంటో నాకు తెలియదు. చాలాసార్లు కూడా ప్రతి సందర్భంలో ఎక్కడ నేను మ్యాక్సిమం ఎక్కడ ఇప్పటి వరకు అండి పుటా అని వీళ్ళ అసోసియేషన్ టీచర్లు అధ్యాపకులు అందరి గ్రూప్స్ ఉన్నాయి. మొదటి రోజు నుంచి కూడా 2019 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక టీచర్ ఇంకో టీచర్తో మాట్లాడే సందర్భం లేకుండా ఏ గ్రూప్లోనూ కూడా నన్ను కలుపుకోలేదు. టీచర్ గ్రూప్స్ కామన్, అవి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి. ఒక ఇన్ఫర్మేషన్ తను ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీయే కదా తనకి ఇవ్వాలనే ఆ ధోరణి మాత్రం ఏ ఒక్కరికి కూడా లేదు. కలుపుకుపోవడం వల్ల నాకేమో నష్టం. ఈ కాలేజీలో నేను 2013 నవంబర్ కూడా చేరాను. ఈ కాలేజీ 2009 నవంబర్లో స్టార్ట్ అయింది, బీఫామ్ 4 సంవత్సరాల కోర్సు. సో అప్పుడు వెల్కామ్ చేరాను ఫస్ట్ 2010లో. ఆ తర్వాత 2012లో మ్యాక్సిమం ఫ్యాకల్టీ చేయాలి సార్. నేను లాస్ట్ నేను వచ్చాను 2013 వచ్చాను. అప్పుడు మేము 15 మంది ఇద్దరు వెళ్ళిపోయారు. సో మాకేంటంటే నేను రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే మాకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, దానికి అప్రూవల్ కావాలంటే 15 సంవత్సరాలు ఉన్న ప్రిన్సిపాల్ కావాలి. సో నాకు అప్పటికే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చే ముందు నల్లా మున్సిపాలిటీ కాలేజీలో పనిచేస్తున్నాను, అక్కడ నా జీతం 125,000. సో ఇక్కడ అప్పుడు ఒక వైస్ ఛాన్సలర్గా పిలిచారు ఇక్కడికి, బాబు ఇక్కడికి రండి, ఇక్కడ పిల్లలకి కంపల్సరీ ఫార్మసీ కోర్స్ అప్రూవల్ కావాలంటే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కావాలి, నువ్వు రావాలి అని. మరి ఎంతసారి నేను శాలరీ ఇస్తానంటే మేమైతే అంత ఇయ్యలేము, ఒక 50,000 మాత్రమే ఇస్తాం, బట్ ప్రతి సంవత్సరం మీకు ఒక 10% ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి చేయను. రాగానే మేము మా స్టాఫ్ అందరం కలిసి కష్టపడి కౌన్సిల్కి అప్లై చేసి పీసీ అప్రూవల్ తెచ్చుకున్నాను. 2013 నుంచి ఈ రోజు వరకు అప్రూవల్ వస్తూనే ఉన్నాను. ఇలా జరుగుతూ ఉంటే 2019 ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ గారు డాక్టర్ బి సుజాత కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం నుంచి ఇక్కడ డిప్యూటేషన్తో వచ్చింది. సో అక్కడ మేడం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉంది, ఇక్కడ జనరల్ ఏంటంటే డిప్యూటేషన్స్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటాయి, ఇక్కడ మాకు ఫార్మసీ డిపార్ట్మెంట్ వచ్చింది. దాంట్లో కూడా మాకు ఏ సంబంధం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ లెటర్ మేము కూడా అక్కడే ఉన్నాం. ఆ రోజు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు మేడంకి యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ ఉంది, అప్పుడు కూడా నేనే పిలిచాను. ఆ 2 సంవత్సరాల తర్వాత అప్పుడు రాజారాజన్ సార్ వైస్ ఛాన్సలర్ ఉంది, అప్పుడు మేడంకి ఏమి పోస్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చాక మళ్ళీ ఏంటి సార్తో వాళ్ళు మాట్లాడి ఆ అమ్మాయికి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు 2021 జూలై 4 తారీఖు. వచ్చిన నుంచి స్లోగా మమ్మల్ని నన్ను కానీ చిన్న చిన్న విషయాలలో డిఫరెన్స్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అక్కడ మేము అందరం కలిసికట్టే పనిచేస్తున్నాం, ఎందుకంటే మాకు ఎవ్రీ ఇయర్ ఈ కౌన్సిలింగ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ల్యాక్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, అన్నీ చేస్తున్నాం. గత నెలలో ఏం చేసిందంటే మేడం ఒక నోటీస్ పంపించింది, వాట్సాప్ నోటీస్ పంపించింది, చూపిస్తాం. గత 7 సంవత్సరాల నుంచి మీ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలి, తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టమని అడిగింది. అప్పుడే అందరూ షాక్ అయిపోయారు. నేను కౌన్సిల్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ని, మాకు గత 15 సంవత్సరాల నుంచి నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను, మాకు తెలిసి ఏమి కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడుగుతుంది. సో మేము ఏం చేస్తామంటే అందరం పోయి మేడం అడిగినాం,
మేడం మరి మీరు ఇట్లా తెల్లపేపర్ సంఘం అడుగుతుండ్రు ఎందుకు అని, అంటే సెంట్రల్ ఆడిట్ తప్ప అసలు సెంట్రల్ ఆడిట్ కానీ స్టేట్ ఆడిట్ కానీ యూనివర్సిటీకి వస్తుంది మనకు రా, మా హైయర్ ఆఫీసర్స్ ఏంటంటే రిజిస్టార్ గారు వచ్చాను సార్ అక్కడే జరుగుతుంటాయండి. నేను కూడా గత 8 సంవత్సరాల నుంచి ఏ డేటా కావాలని కూడా నేను నేను అడగ ఇండివిజువల్ అడగలేదు, డైరెక్ట్ అక్కడికి వెళ్తా శాలరీ డీటెయిల్ తీసుకొని మేము కంప్యూటర్ అప్లోడ్ చేస్తుంది. సో మేడం నన్ను అడిగితే ఈశ్వర్ అడిగాడు అన్నాడు, ఏది మేడం ఎందుకు అడుగుతున్నాను అని చిన్న పేపర్ తీసి అప్పటికే నేను అందరూ కలిసిపోయాను, మేడం ఎందుకు అడుగుతున్నాను అంటే సెంటర్ ఏంటి మేము తెలుసుకోవచ్చు అని తెలుసుకోలేదు అంటే బయటకు వెళ్ళిపోయాను. ఆయనకేం తెలుసు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని ఆయనకేం తెలియదు నేను చెప్తున్నాను అంటే మరొకసారి ఏదైనా చూపించండి మేడం అని చిన్న పేపర్ తీసి ఇలా చూపించి దాచిపెట్టాను. ఏందమ్మా దాచిపెడుతున్నా అంటే మీ మొబైల్ చూడండి నాకు ఇష్టం లేదు, ఈ అబ్బాయిని ఒక మీటింగ్ పెట్టండి మేడం అందరిని అడగండి మేము ఇస్తాం మీటింగ్ పెట్టామండి, మొబైల్ చూడండి నాకు ఇష్టం లేదు ఇస్తారా ఇయ్యరా ఇవ్వకుండా ఏం చేయాలని తెలుసు శాలరీ ఆపేస్తే కదా అని భయపడ్డాను. నేను బయటకు వచ్చేసి వీళ్ళు వచ్చి నాకు చెప్పారు సార్ శాలరీ ఆపుతున్నారు శాలరీ ఇట్లా మాకు ఆపేపర్ చెప్తలేదు చూడ మా అందరం రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాను. రిజిస్టర్ ఏం చేశారు మీరు ఒకసారి బీసీ తరవండి బీసీ దగ్గరికి వెళ్ళండి బీసీ కడతాను అదే ప్రభావం మేమే మిమ్మల్ని అడగట్లేదు మేము ఎందుకు అడుగుతాను నూనె ఒకసారి మేడం వెళ్ళిపోయింది అంటే రిజిస్టర్ గారు చెప్తారు వెంటనే మేడం వచ్చాను ఏదమ్మా అడుగుతున్నాను అంటే అది బీసీఏ కోసం అంటే ఫార్మసీ కోసం ఆఫ్ ఇండియా కోసం అడుగుతున్నాను అదేంటమ్మా ఏమై బీసీఏ అట్లా ఉంటుంది సార్ అది బీసీఏ ఒక 1 ఇయర్ అడుగుతుంది అది కూడా తెల్ల పేపర్ సార్ వాడదు అనగానే మేడం ఏం మాట్లాడలేదు ఏందమ్మా అట్లా ఎందుకు అంటున్నాను అంటే ఏం సార్ మేము కాంట్రాక్ట్ ఎంప్లాయ్స్ సపోర్ట్ చేస్తారు నా చేయట్లేదు మీ బీసీ గారితో కూడా పడ్డది అట్లే లేదమ్మా మీరు మళ్ళీ పర్చేసుకుంటే అట్లే లేదు వెళ్ళిపోయినాను మళ్ళీ మేము వెళ్దాం ఏంటంటే మీరు ప్రతిసారి నేను పోయినప్పుడు చెప్తున్నాను నేను ఏ రోజు పేపర్ మీరు పెట్టలేదు ఏంటంటే మీరు ప్రసారం వచ్చి కంప్లైంట్ చేస్తుంటే అట్లనే మీరు ఎలాంటి చేస్తాను మాకు తెలిపేపర్ ఉంటుంది శాలరీ కట్ అవుతుంది అధ్యాపకులు సమయపాలన పాటిస్తలేరు అంటున్నారు అందులో అది కూడా వచ్చింది ఇక్కడ ఏంటి సార్ అధ్యాపకులు మా కాలేజీ 10 to 5 lakhs అది ఇక్కడ కొంతమంది ఒకరిద్దరు అందరు కాదు ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ కూడా 9:30 హైదరాబాద్ నుంచి వస్తుంది సార్ అది 9:30 వస్తుంది సార్ 9:40 వస్తుంది 10:05 వస్తుంది 10:10 వస్తుంది అది ఇక్కడ ఏమైతే సార్ అధ్యాపకులు అందరికీ ఒకటే ఉండే బాగుంటుంది కొంతమందికి ఒక రకమైన కొంతమందికి శాలరీ కట్ చేయడము చుక్కలు పెట్టడము మానసిక ఇప్పుడు మానసికంగా ఏమిచ్చారు సార్ మేము మానసికంగా గత 5 సంవత్సరాలు బాధపడుతున్నాం ఇండివిజువల్ చక్కగా మాట్లాడి ఈ రోజు 100 మందికి మాట్లాడతారు మేము చెప్పి అబద్ధం అయితే ఫస్ట్ నేను డిజైన్ తీసుకుంటాను సార్ ఇక్కడ మేము చెప్పే ఏ విషయమైనా ఎక్కడికైనా నా మీద ఏంటంటే లాస్ట్ వచ్చే కుండ తీసుకొచ్చింది సార్ నేను 2 కులో ఉంటాను నేను పుట్టిన తెలియదు కానీ వాళ్ళు ఏమంటున్నాను అట్రాసిటీ కేసు పెట్టేస్తా లేకుంటే రేప్ కేసు చేసి మా ఇది లైంగిక కేసు పెడతా అని చెప్పినాను గత మీరు 2 సార్లు సీసీటీవీ తీయండి గత 15 రోజుల నుంచి రోజు అసోసియేషన్ వస్తున్నాయి రకరకాల అసోసియేషన్ నుంచి భయపడ చేస్తున్నాయి ఏంటంటే మేము లోపడేస్తాం మేము గిరిజన మహిళ అని నన్ను తక్కువ చూసి మాట్లాడు చేస్తున్నాను ఒక్కసారి సార్ ఈ అమ్మాయి అది ప్రిన్సిపల్గా మేము మమ్మల్ని వెళ్ళి అడుగుతున్నాం తక్కువ అనేది ఏం లేదు ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఆమెకి ఇస్తున్నాం మాకేంటంటే సీనియర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాకు పీజీ కాలేజ్లో కూడా 12 సీనియర్స్ అని చెప్పారు మాకు అదే వర్తిస్తుంది కానీ మేడం నేను అడిగితే మీకు 11 మాత్రమే ఇస్తాము అని అన్నాను దాని గురించి ఆమెను రిక్వెస్ట్ చేసాము అడిగాము కానీ కాదు కుదరదు 11 అని అంటున్నారు యాబ్సెంట్స్ మీరు లేట్ వస్తుంది అని అంటున్నారు లేట్ వస్తుంది పొద్దున వచ్చిన వాళ్ళు పొద్దున మేము వచ్చేస్తాం మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఎవరు కనిపించినా కనిపించదు దానికి అసలు అది ఉండనే ఉండదు యాబ్సెంట్లు కూడా ఎట్లా కన్సిడరేషన్లకు తీసుకోవాలి ఒక నెలలో 3 అబ్సెంట్లు అయితే 1 డేలాగా కన్సిడర్ తీసుకోవాలి అలా లేదు ఒక నెల ఒక అబ్సెంట్ అంటే పొద్దున కొంచెం 5-10 నిమిషాలు లేట్ వచ్చినా అబ్సెంట్ లాగా పెట్టేసి అది కన్సిడరేషన్లకు తీసుకుంటారు అట్లా తీసుకొని జీతం కట్ చేస్తే ఇంకేమన్నట్టు అదే మానసిక వేధింపులు అంటే అదే దాని గురించి అడుగుతున్నాం మేము అంతకుమించి వేరే పర్సనల్గా మాకు క్యాస్ట్ అనేదే లేదు అసలు క్యాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే లేదు జస్ట్ ఆమె ప్రిన్సిపల్ మేము ఇంకోటి విద్యార్థుల మధ్య కూడా కుల ప్రస్తావన అనేది తీసుకొస్తున్నాము సార్ విద్యార్థుల మధ్య అసలు అట్లాంటివి లేనే లేదు మీరు అడగండి పిల్లలకి మేము సబ్జెక్టులు చెప్పడము క్లాసులు తీసుకోవడము ల్యాబులు తీసుకోవడం అంతవరకు ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి కుల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే లేనే లేవు పిల్లల మధ్యలో కూడా లేవు ఛత్రపతి నాయక్ బోర్సా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ పాలమూరు ఇన్స్టిట్యూట్లో ఒక గిరిజన మహిళ అని చూసి అద్రకుల నాయకులైన యజమాన్యం ఇక్కడ చాలా సీరియస్గా ఒక గిరిజన మహిళని ఒక ప్రిన్సిపాల్ ఉన్నానని తట్టుకోలేక ఆమెను మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పీలో యజమాన్యం ఉంది కదా యజమాన్యంతో ఈ యొక్క సమస్యను పుష్టప్ చేయవచ్చు కానీ వేరే వేరే అగ్రకుల నాయకులు వీరి ఒక గిరిజన మహిళని చెప్పి ఆమెను ఎలా అయినా ఇంటి నుంచి పంపించాలి దూరం బయటికి అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేసి మరీ ఆమెను మానసికంగా ఒత్తిడిస్తున్నారు
ఒక ఉదాహరణ మన హైదరాబాద్ లో డాక్టర్ ప్రీతి అనే అమ్మాయి కూడా అలాగే ఒక ఇష్యూ జరిగింది. అదే ఇష్యూ ఇక్కడ మేడంపై జరుగుతుంది కాబట్టి దీన్ని మా యొక్క సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఎవరైతే దీన్ని విసుగులుతున్నారో వారిని హెచ్చరిస్తున్నాము. మా మేడం గారికి ఏమైనా అయితే మాత్రం మిమ్మల్ని బొంద పెట్టే వరకు మేము ఉపశించుకో. నా పేరు దివ్య, ఫార్మసీ కాలేజ్లో పలమర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. ప్రిన్సిపాల్పై ఇప్పుడు మానసిక వేధింపులు అని అంటున్నారు, ఆ విషయం మీకు ఏమైనా తెలుసా? మాకు అంత క్లారిటీగా వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏం తెలియదు. ఓకే, కానీ మేము స్టూడెంట్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతున్నాము దానివల్ల. కొంచెం వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వడము, మేము స్ట్రెస్గా ఫీల్ అవ్వడము, వాళ్ళు సరిగ్గా చెప్పకపోవడము, మేము సరిగా ఇర్రెగ్యులర్గా ఉండడము, అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య ఏముందో. మీకు సరైన సిలబస్ జరుగుతుందా? ఆ సిలబస్ కంప్లీట్ చేస్తారు ఫ్యాకల్టీ, ఎంత ఏమున్నా సిలబస్ మా స్టడీ పరంగా అయితే ఫ్యాకల్టీ బాగానే చెప్తుంది. ల్యాబ్ విషయంలో ల్యాబ్ అంటే కొందరికి అవుతున్నాయి, కొందరికి అవ్వట్లేదు. ఓకే, ఎక్విప్మెంట్స్ కొన్ని ఉండడం, ఉండకపోవడము, కెమికల్స్ లేకపోవడము, దానివల్ల ల్యాబ్స్ కూడా డిలే అవుతున్నాయి. ఓకే, బోధనా సిబ్బంది కరెక్ట్ ఉన్నారు? బోధనా సిబ్బంది, టీచింగ్ స్టాఫ్? టీచింగ్ స్టాఫ్ ఇస్ వెరీ గుడ్. అంతా ఓకే, అది రెగ్యులర్గానే ఉంటారు, కానీ కొంచెం టైం పాటించాలి, స్టూడెంట్స్కి కొంచెం కేర్ తీసుకోవాలి స్టూడెంట్స్ని. ఓకే, సో ఈ విషయాన్ని మీరు ఉన్న మన విసీ గారికి దృష్టి తీసుకుపోయారా? తీసుకెళ్ళి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే మనకు ల్యాబ్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ అంటే స్టడీ పరంగా అయితే అంత ఏం లేదు. ఇంకా లైక్ లైవ్ ల్యాబ్స్ అవ్వడం అవ్వకపోవడం, ఇంకా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడం కాలేజ్లో. అలాగే ఈరోజు నా పేరు రూప్ సింగ్, స్వేరో స్టూడెంట్ యూనియన్ ప్రతినిధిగా మాట్లాడుతున్న పాలమూరు యూనివర్సిటీ. ఈరోజు ఒక గిరిజన తెగ మహిళ మీద అగాయత్యంగా న్యూస్కెక్కడం, అధికారులు న్యూస్కెక్కడం చాలా బాధకరమైన విషయం. అలాగే అంతకుముందు సాక్షి పేపర్లో గురూజీ అనే ఒక మిత్రుడు ఇక్కడ స్టాప్ అంటారు, అతను ఏ విధంగా అంటే జాబ్ని మానేశాడంటే మేడం మీద దొబ్బేశాడు. ఏ విధంగా అంటే అతను ఇక్కడ నుంచి ఫార్మసీ నుంచి పీజీ ఫిజికల్ కెమికల్లో ఒక ల్యాబ్ అటెండర్గా పంపిస్తే అతను నేను జాబ్ చేయను అని చెప్పేసి మానేశాడు. అది కూడా మేడం మీద అవాయితంగా మేడం మీద దొబ్బేయడం జరిగింది. ఇది ఈ మాటికి బాధాకరమైన విషయం. అలాగే 2014 తెలంగాణ యాక్ట్ ప్రకారం మేడము ఆంధ్ర నుంచి ఇక్కడ మన యూనివర్సిటీ మా బీఫార్మసీలో రెగ్యులర్గా ఎవరు లేరు అని చెప్పేసి ఇక్కడ మార్చుకుని అక్కడ వచ్చింది. దానికి ఇక్కడ ఉన్న అధికారం 2017 వరకు ఒక అధికారి ప్రిన్సిపాల్గా చేసి ఆ ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం ఆశతో అందరినీ ఉసిగొలుతున్నారు ఇక్కడ ఉన్న అధికారులు, టీచర్లు. ఏ విధంగా అంటే ఆయన ప్రైవసీ చేసుకొని వచ్చింది, ఇతరులకు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి. ఉపాధ్యాయులకు చెప్పాల్సిన పాఠాలతో పని కానీ ఇలా న్యూస్ పేపర్లతో పని కాదు. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలంటే. అధ్యాపకులు ఏమంటున్నారంటే మేడమే మమ్మల్ని మానసిక వేధింపులకు గురి చేస్తుంది, అటెండెన్స్ విషయంలో కానీ, తర్వాత సిలబస్ విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. వాటిలో మీ యొక్క అభిప్రాయం? కరెక్టు, ప్రతి ఒక్క టీచర్ 10 నుంచి 5 వరకు టైం ఉంటుంది ఒక యూనివర్సిటీకి. ఆ టైం ప్రకారంగా టైంకి రావాలి, అలాగే టైంకి పాఠాలు చెప్పాలి. నువ్వు కాలేజ్కి రాకుండా బంకులు కొట్టి ఇంటికాడ ఉంటా అంటే జీతాలు ఎట్లా ఇస్తారు? అది ఒకటి ఒక పాయింట్. అలాగే కెమికల్ ఇతరుల సామాగ్రి కోసం అవసరాలకు యూనివర్సిటీ అధికారులు చూడాలి తప్ప ప్రిన్సిపాల్ మీద నొక్కడం, ఇది బాధకరమైన విషయం. ఇంకోటిది కొందరికి శాలరీ విషయంలో శాలరీ పాఠాలు చెప్పకుండా బయట ఉండి అటెండెన్స్ పెట్టించుకోవడం, ఇది మా మాటికి చాలా బాధకరమైన విషయం. అలాగే ఒక మేము ఈ స్టూడెంట్ యూనియన్ ప్రకారం మేమేమనుకుంటున్నారంటే ఇది గిరిజన తెగ మీద, బహుజన వాదుల మీద, అనగారిన వర్గాల మీద దాడి అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. పాలమూరు యూనివర్సిటీ స్వేరో స్టూడెంట్ యూనియన్ ప్రతినిధిగా నేను దీన్ని ఖండిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పాలమూరు విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ పి సుజాత గారు 2019 ఇక్కడికి రావడం జరిగింది. మేడం గారు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ యూనివర్సిటీలో అక్కడ అపాయింట్మెంట్ అయ్యారు. అపాయింట్మెంట్ అయిన తర్వాత 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం
స్పౌస్ గ్రౌండ్ మీద ఇక్కడ క్లియర్ కట్ వేకెన్సీస్ ఉందని తెలుసుకొని 2019లో ఇక్కడ రావడం జరిగింది. మేడం గారు ఇక్కడ రిపోర్ట్ చేసిన రోజు కూడా టెంపరీ ఫ్యాకల్టీ 2013 నుంచి 2021 వరకు ఇష్టానుసారంగా ఎవరైతే ప్రిన్సిపాల్గా ఉన్నారో ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీని చూడకుండా ప్రాక్టికల్స్ రూమ్లో కూర్చొని చెప్పేసి ఆదేశించారు. అయినప్పటికీ మేడం గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నారు. 2021లో వీసీ గారు రాత్రి సాగర్ వచ్చిన తర్వాత మేడం గారికి ఒక టెంపరీ ఫ్యాకల్టీ అంత పెద్ద డిపార్ట్మెంట్కి ప్రిన్సిపాల్ ఉండడం సరికాదని చెప్పేసి మేడం గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చిన రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ గారు 8 సంవత్సరాలుగా దాదాపుగా ప్రిన్సిపాల్ చేసిన వ్యక్తి ప్రిన్సిపల్ ఛాంబర్ని తీసుకొచ్చి బయట షిఫ్ట్ చేయడం ఇంతవరకు కరెక్ట్. ఆ రోజు ఒక గిరిజన మహిళ అని చెప్పేసి ఇక్కడ కూర్చోదని చెప్పి వివక్ష చూపించి బయట ప్రిన్సిపల్ ఛాంబర్ షిఫ్ట్ చేయడం ఇంతవరకు కరెక్ట్. అదేవిధంగా మేడం గారి పైన ఉన్న కొన్ని ఎలిగేషన్స్ ఏమనంటే వాళ్ళు ఆధారాలు లేకుండా మాకు జీతాలలో కోత విధిస్తున్నారు. ఒక ప్రిన్సిపల్గా ఒక ఫ్యాకల్టీ ఎన్ని రోజులు అయితే అటెండ్ అవుతారో అటెండ్ సీట్ మాత్రమే ప్రిన్సిపల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది. పరిపాలన భవనంలో వాళ్ళు మేడం పంపించిన సీట్కి వాళ్ళు శాలరీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రిన్సిపాల్కి శాలరీ పెంచడం కానీ తగ్గించడం కానీ ఇలాంటి రైట్స్ ఉండవు. ఈ విషయం వాస్తవాలు తెలుసు. ఇంకోటి మేడం గారు ఒక మహిళని చూడకుండా పైరవ్ చేసి ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే 2014లో ఏదైతే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇక్కడికి వచ్చారో మేడం, దానికి సంబంధించిన పత్రాలు పరిపాలన భవనంలో ఉండగా కూడా ఉద్దేశపూర్వకంగానే పైరవ్ చేసి వచ్చారని చెప్పేసి మానసికంగా హింసిస్తున్నారు ఒక మహిళ అని చెప్పేసి. విద్యార్థులకు సరైన సిలబస్ అనేది జరుగుతలేదంట, ల్యాబ్ విషయంలో కూడా పట్టనట్టు ఉంటున్నారంట. ల్యాబ్ విషయంలో అనేది ఇప్పుడు కెమికల్స్కి సంబంధించి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి స్టోర్కి సంబంధించి సపరేట్ ఒక వ్యక్తిని కేటాయించారు. దీనికి సంబంధించి జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి ఆమెకు అప్పగించారు. అది జాగ్రత్త వహించడం తప్ప, ల్యాబ్కి సంబంధించి జాగ్రత్త వహించడం తప్ప అని మేము అడుగుతున్నాం. అధ్యాపకులు ఏమంటున్నారంటే మేడమే విద్యార్థి సంఘాలను గిరిజన సంఘాలను ఉసిగొలుపుతుంది అంటున్నారు. అది ముమ్మాటికి అవాస్తవం. మేము మా దృష్టికి వచ్చిన తర్వాత 1-3 సార్లు మా గిరిజన విద్యార్థి సేవా సంఘం తరపున ఉద్యోగుల సంఘం తరపున స్వేరో సంఘం తరపున తదితర సంఘాల తరపున వచ్చి మేడం గారు 1-5 సార్లు అడిగినాం. వాట్ ఇస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత మేము పేపర్ దృష్టికోవడం జరిగింది. ఒక గిరిజన మహిళని వివక్ష చూపించడం ఇంతవరకు వాస్తవం అనేది మేము ఈరోజు మీ ద్వారా ఖండిస్తున్నాం. ఇంకో విషయం, 2013 నుంచి 2021 వరకు ప్రభాకర్ రెడ్డి గారు 8 సంవత్సరాలు ప్రిన్సిపల్ కొనసాగారు. ఇదే మన పాలకూరు విశ్వవిద్యాలయంలో చాలామంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎవరికి లేని ఇంక్రిమెంట్ ఈయన 10% ఏ విధంగా ఇచ్చారు మేము రిజిస్టార్గానే నిన్ననే అడగడం జరిగింది. అడిగితే అది మాకు తెలియదు. ప్రీవియస్ వీసీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయన పర్సనల్గా తీసుకొని ఆయనకి ఇంక్రిమెంట్ చేశారు. దానికి నేను కూడా అపోజ్ చేశానని చెప్పేసి రిజిస్టార్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము రిజిస్టార్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే ఆయనకి 10% ఇంక్రిమెంట్ పెంచారో అప్పుడున్న రెగ్యులర్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ లెటర్ రాయడం జరిగింది. ఆ విషయాన్ని ఏ విధంగా అయితే మీరు పెంచారో అది టోటల్గా బహిర్గతం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిజిస్టార్ స్పందించారు. ఈ విషయాన్ని నేను వీసీ దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా అది ఆన్ పేపర్ మీకు ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. పాలమూరు విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల 2013 నుంచి 2021 వరకు డాక్టర్ పి ప్రభాకర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్గా కొనసాగారు. 2013 నుంచి 2021 వరకు ఈ దాదాపు 8 సంవత్సరాలుగా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఎవరికి అవకాశం రాలేదు ప్రిన్సిపాల్గా. ఫస్ట్ పాయింట్. సెకండ్, 8 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయనని హెచ్ఓడిగా ఉన్నారు, ఆయనని ప్రిన్సిపాల్గా ఉన్నారు. 2019 మేడం గారు వచ్చినా కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ అని చెప్పేసి ఆమె కనీసం హెచ్ఓడి పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఏ రోజైతే గిరిజన మహిళ ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకున్నారో అదే రోజు ఆయన హెచ్ఓడిగా పోస్ట్ తీసుకున్నారు. 8 సంవత్సరాలు లేని పోస్ట్ ఆయన రెడ్డి వర్గం అని చెప్పేసి ఏ విధంగా ఆయన హెచ్ఓడి పోస్ట్ ఇచ్చారు? మామూలుగా ఒక డిపార్ట్మెంట్లో ఉండాల్సిన రూల్స్ ఉంటాయి. 8 సంవత్సరాలు లేని హెచ్ఓడి పోస్ట్ ఏ విధంగా ఆ రోజు క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు? అది దాన్ని మేము ఖండిస్తున్నాము. దాన్ని కూడా మేము వివరణ ఏదైతే అడిగినామో మన రిజిస్టార్ గారు ఇస్తామని చెప్పారు. నా పేరు డాక్టర్ ఎస్ సుజాత. నేను యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ పాలమూరు యూనివర్సిటీలో గత 15 పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను.
గత కొంతకాలంగా పేపర్లలో చాలా వార్తలు అనేటివి మేము చూస్తూనే ఉన్నాము. బట్ ఇన్ని ఏళ్ళలో కూడా మా ఫార్మసీ అనేది ఎప్పుడైనా కూడా అలా బయటికి వెళ్ళలేదు. బట్ కొంత ఇంటర్నల్గా అయిపోయే వాటికి బయటికి తీసుకెళ్ళిపోయి వాటిని అనవసరంగా వివాదం చేయడం అనేది చాలా బాధాకరం. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ మీతో వేధింపులు చేస్తున్నారు. మాకు అలాంటి ఏం లేవండి, మేము చెప్పిన పని చేసేస్తాము. చెప్పిన పని చేసిన తర్వాత అయితే మాకు అలాంటివి అయితే ఏమి లేదు. అధ్యాపకుల నుంచి ఏమన్నా వస్తున్నాయా వేధింపులు మేడంకి? మేడంకి అదే కొందరికి నచ్చకపోవడం అనేది ఉంటుంది కాబట్టి. ఏ విషయంలో మేడం? ఏ విషయం అనేది ఇక వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. కాకపోతే ఇదే టైంకి రాకపోవడమే కానీ విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్ల కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు సరిగ్గా చేయకపోవడము. మేడం ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీరు పాటించలేకపోతున్నారా ఎట్లా? అలా ఏం లేదండి, ప్రిన్సిపల్స్ అంటే అలా ఏం ఉండవు. జనరల్గా టైం కుదరండి, మీ పని మీరు చేసుకోండి అనే చెప్తారు. వేరే ఎక్స్ట్రా పని అట్లా ఏమీ ఉండదు, జస్ట్ మీరు మీ పని మీరు చేసుకోండి అనే చెప్తారు. నా పేరు స్వాతి, నేను యూనివర్సిటీ కాలేజ్ ఫార్మసీ దాంట్లో 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అధ్యాపకురాలుగా. సో ఈ మధ్యకాలంలో మా యూనివర్సిటీ గురించి చాలా రకాలైన ప్రచారాలు బయటకు వస్తున్నాయి. సో ఏదన్నా కూడా మేము మాట్లాడుకొని ఇక్కడే సాల్వ్ చేసుకునేవి కూడా బయటకి వెళ్ళి అంటే ఇంటర్నల్గా డిస్కషన్ అయ్యింటే బాగుండేది. పర్సనల్గా మాడంతో డిస్కషన్ అయ్యి ఇక్కడనే సొల్యూషన్స్ ఏమైనా ఉంటే ఫైండ్అవుట్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు యూనివర్సిటీ పేరు మొత్తం బయటకు వెళ్ళిపోయి ఫార్మసీ కాలేజ్ బయటకు వెళ్ళిపోయింది అనేది ఒకటి విచారణ. నా పేరు శారద అండి, నేను పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో వర్క్ చేస్తున్నాను గత 10 ఏళ్ళ నుంచి. యాక్చువల్గా మొన్న ఈ మధ్యన వచ్చిన పేపర్ ప్రకటన గురించి మాట్లాడదలుచుకున్నాను. మా ప్రిన్సిపల్ మేడం గారిపై అసత్య ఆరోపణలు చాలా వచ్చాయి. ఇచ్చిన పేపర్ ప్రకటన ఎటువంటి నిజాలు లేవండి. ఎందుకంటే మేడంని దగ్గర ఉండి చూస్తున్నాను కాబట్టి. నేను మేడము నిరంతరంగా విద్యార్థుల అభివృద్ధి కోసము సమాజంలో మంచిగా పిల్లలు మంచిగా అవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నా కూడా అందిపుచ్చుకునే ధోరణిలోనే నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఉన్నాను నేను, మేడం వచ్చే ముందు ఉన్నాను, మేడం వచ్చిన తర్వాత కూడా ఉన్నాను. అంతకుముందు ఎలా ఉంది అనేది చూశాను, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, విద్యార్థుల పరంగా కానివ్వండి, నేను చాలా అభివృద్ధిని గమనించగలుగుతున్నా. ఇంతకుముందు ఉన్న దాంట్లో ఏ రకమైన ఫైల్స్ కానీ ఇట్లాంటి డాక్యుమెంటేషన్ అనేది ఏది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా మేడం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందరికీ పని చెయ్యమని చెప్తూ ఉండడం అనేది మేడము ఒకటి అంటే కొంచెం అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్తారు, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి అని. నా పేరు శ్రీధర్ అండి, ఇండిపెండెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తున్నాను. నేను కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘానికి ఇంతకుముందు అధ్యక్షత ఉన్నా, ఇప్పుడు చైర్మన్గా కూడా ఉన్నా. సో ఇక్కడ మా అధ్యాపక అధ్యాపకుల అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వినియోగించుకొని రెగ్యులర్ కావాల్సిన అన్ని ఎలిజిబిలిటీ నుండి మేము ఆ ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాం. అనుకోకుండా ఇక్కడ విశ్వవిద్యాలయంలో మా మిత్రులకు సమస్య వచ్చిందంటే అందరం కలిసి ఒక రోజు వచ్చేసి వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వారు కూడా ఒక కమిటీ వేసి నిజరేద్దాలని అంటే వాస్తవాలు ఉన్నాయి బయటికి తీసి కంపల్సరీ ఇవి నిజమా కాదా అని తెలుస్తుంది. ఒకవేళ కాని పక్షంలో కంపల్సరీ కాంట్రాక్ట్ అధ్యాపకులు మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ విషయం మాకు ముందు తెలుసు కాబట్టి ఒకసారి ఆ సమస్యను మేము తీసుకుపోయినప్పుడు మాకు కొన్ని ఆధారాలు ఉంటేనే మేము ముందరికి వెళ్ళగలుగుతాం, లేకుండా ముందరికి అయ్యే పరిస్థితి అయితే లేదు. సరే ఒకవేళ ప్రిన్సిపల్ మేడం కూడా ఒకవేళ వారు కూడా నిజంగా ఇలాంటివి ఏం లేకుంటే ప్రాబ్లం లేదు కానీ కొంత అగౌరవపరచడం అనేది మాత్రం మేము ఈ విషయాన్ని మాత్రం ఖండిస్తున్నాం. ఎందుకంటే అందరము డాక్టరేట్స్, అందరికీ ఎలిజిబిలిటీ ఉంది, అందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఈవెన్ ప్రతి అది ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో కూడా మేము చాలా వర్క్ చేస్తున్నాం, చేసి గౌరవం కోరుకుంటాం సార్. శాలరీ కన్నా ఒక టైం వస్తే గౌరవం కోరుకుంటాం. ఒక పెన్ను పోటుతో మేము అందరూ తీసేస్తా ఇలాంటి కొన్ని పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు మాకు చాలా మానసికంగా పనిచేయాలన్నా లేకపోతే ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలన్నా అనే ఒక పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ఈ చాలా హార్డ్ సార్. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మేము అందరం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ
యూనివర్సిటీ అభివృద్ధిలో చాలా పాటుపడి సార్ గురించి కూడా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఫార్మసీ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి పీసీఐ గురించి తనను డాక్టరేట్ ఉండని ఎక్కువ ఎలిజిబుల్ ఉందని అనుకున్న వైస్ ఛాన్సలర్ గారు తీసుకొచ్చారు. తర్వాత కూడా వైస్ ఛాన్సలర్ అందరు కలిసి తనను ఈ విషయంలో ప్రోత్సహించింది. ఇప్పుడు వారు కూడా అంత ఈజీగా తప్పు చేయరు కదా సార్. కాబట్టి నిజంగా ఒకవేళ నిజంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు ఒప్పంద అధ్యాపకులు ఎవరైతే ఉందో వాళ్ళు తప్పులు చేస్తే దానికి ప్రిన్సిపల్గా తనకు కావాల్సిన ఏమైనా యాక్టివేషన్స్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇలా బెదిరించడం అగౌరవపరచడం లేకుంటే తీసేస్తే భయభ్రతలు గురి చేయడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు అధ్యాపకులు మానసికంగా కుంగిపోతున్నారు, ప్రిన్సిపాల్ మానసికంగా కుంగిపోతుంది, విద్యార్థులు కూడా రేపనాడు ఆత్మహత్యలు కూనుకోవచ్చు కదా సార్. అట్లా మేము ఈ విషయంలో విద్యార్థులను చాలా వరకు మేము మోటివేట్ చేసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మానసికంగా కుంగిపోవడం అంటే మేమేదో లేనిపోని అగాయిత్యాలు పోతామని కాదు. మా ఉద్దేశం ఏంటంటే ఆత్మగౌరవం సార్ కోరుకునేది. మేమందరం కూడా కష్టపడి చదివి అన్ని చేసి ఆత్మగౌరవం టీచర్ మా వైస్ ఛాన్సలర్ గారు మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ పార్ట్ టైం ఫ్యాకల్టీ వచ్చినా కూడా వారు ఒక టీచర్ రెగ్యులర్ ఫ్యాకల్టీకి ఇచ్చిన ఎక్కువ గౌరవం ఇస్తాడు. మరి ఆ సంతోషంతో మేము ఎంతో పనిచేస్తాం, శాలరీ మాకు ఎంతో వస్తుందని ఎప్పుడు ఆలోచించలేదు సార్ మేము ఆ విషయం అయితే. మరి ఏముంది సార్ యాక్చువల్గా అందరం మనుషులమే, ఈరోజు కొన్ని రోజులు ఉండటం వెళ్ళిపోతాం. కాబట్టి గౌరవం అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సార్ యాక్చువల్గా. సో ఒకవేళ తను నిజంగా మేడం అలా ఏం చేయలేని పక్షంలో నిజంగా కమిటీ వేస్తుంది, కమిటీ దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది, కమిటీ ఆలోచిస్తారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ విధంగా ప్రిన్సిపాల్ పై వేధింపులు చేస్తున్నారనే ఒక వార్త వచ్చింది, వాటిపై నిజమేందో? ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మేము గతంలో దాదాపు 2-3 ఏళ్ళుగా వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మేము పై అధికారులు చెప్పినప్పటికీ వాళ్ళు ఏదో మాట వరుస పిలిచి చెప్పారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడంతో రోజు రోజుకి వేధింపులు ఎక్కువైనాయి. వాస్తవానికి 13 మంది అధ్యాపకులు ఉంటే 13 మందికి 13 రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఈవెన్ కెమికల్స్ ఇవ్వకపోవడము, తర్వాత లేటుగా వస్తే వాళ్ళ రిజిస్టర్ పైన సైన్లు చేయడము, 5 నిమిషాలు లేట్ మాత్రం అకారణంగా దూషించడం కానీ, ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ అనే పదంతో చాలా సందర్భాల్లో మీరు ఏం చేయలేరు, ఇక్కడ పర్మనెంట్ ఫ్యాకల్టీ అని చాలా సందర్భాల్లో వాళ్ళని వేధించింది. మేము యూనియన్ నుంచి వచ్చి మాట్లాడినప్పటికీ మా మాట ఏమాత్రం లెక్క చేయలేదు. ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక టీచర్కి స్పెషలైజేషన్లో దాంట్లో మాత్రమే పట్టు ఉంటుంది. స్పెషలైజేషన్లు మాటి మార్చి గందరగోళ పరిస్థితి కల్పించి ఇటు విద్యార్థులకు న్యాయం చేయడం, పూర్తిగా విద్యార్థులు అకాడమిక్ పరంగా నష్టపోతారు. దీనికి అంతటి కారణం ఈ మధ్య అంటే 2 ఏళ్ళలో ప్రిన్సిపాల్గా బాధ్యత చేపట్టిన సుజాత మేడం పైన చర్యలు తీసుకోవాలని మా యూనియన్ నుంచి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీసీ గారు రిజిస్ట్రారు గ్రీవెన్సీలు కమిటీ చేశారు, కమిటీ పరిశీలన ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చేయొద్దని చెప్పడంతో మేము గమ్మునున్నాం. మేడం ఏమంటుందంటే నా యొక్క ఆదేశాలను అనేది అధ్యాపకులు పాటిస్తలేదంట. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈవెన్ జాతీయ సేవా పథకం కింద కూడా ప్రతి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక 58 వేలు వచ్చేది. కేవలం పని చేసిన తర్వాత బిల్లు పెడతారు, ముందే పనికి ముందే బిల్లు పెట్టడం అడిగి ఎలాంటి యాక్టివిటీస్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ చేయకపోవడంతో 58 వేలు వృధాగా మళ్ళీ రిటర్న్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాయి. ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అధికారులకు మేము విన్నవించేది ఒకటే, ప్రభుత్వానికి కూడా విన్నవించేది ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకోండి. కేవలం అంటే మేము చెప్పింది మాత్రమే, మేడం చెప్పింది మాత్రం కాకుండా 2 డైరెక్షన్స్లో మీరు కమిటీని వేసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని ముఖ్యంగా కాంట్రాక్ట్ అంటే ఒప్పంద అధ్యాపకులకి ఒక భద్రత లేకుండా చాలా ఏళ్ళు కష్టపడుతున్నాం. మేము ఎన్నో అంటే అధికారులు పై అధికారులు ఏ పని అప్పచెప్పినా మేము ఎంతో చిత్తశుద్ధి చేసినప్పటికీ ఇలాంటి వేధింపుల వల్ల మేము పూర్తి స్థాయిగా ఇటు పిల్లలకు కానీ ఇటు మా కుటుంబ పరిస్థితి కూడా ఎప్పుడు ఏమీ తెలియదు. ఎందుకంటే మేము మానసిక ఆందోళనలో ఉన్నాం. ఇప్పుడు మా మిత్రులకు 13 మంది మిత్రులకు అన్యాయం జరిగితే మేము మా అండర్ స్ట్రైక్ వెళ్ళడానికి కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అధ్యాపకులు ప్రిన్సిపాల్ మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారా చదువు విషయం? ఇది 100% వాస్తవం. మేము అదే ఇది ఇందాక మీకు ఒక మాట చెప్పాను, స్పెషలైజేషన్ మాటి మార్చడం తీవ్రంగా నష్టపోయింది వాస్తవం. ఎందుకంటే ఎవరు మామూలుగా ఒక బ్యాట్స్మెన్కి బౌలింగ్ ఏమంటే ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఆ మాటి మార్చడం. ఏమనంటే మీరు కాంట్రాక్ట్ అనే పదంతో మమ్మల్ని చాలా క్షోభం చేస్తారు, తక్షణమే అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతాం. బయటి మన మహబూబ్ నగర్ ప్రజలు ఏమంటున్నారు అంటే ఇది ఏంటి పాలమూరు యూనివర్సిటీలో అని, ఎస్ చదువులు చెప్పాక ఈ విధంగా రాజకీయాలు చేయడం అని అంటున్నారు. ఇక్కడ రావడమే రాజకీయ పైరుబేలతో వచ్చింది. ఆమె పని ఆమె చేసుకున్నా కూడా మేము ఏమాత్రం ఇబ్బంది పడేమంటాం. కానీ మా ఏదన్నా పొరపాటు చేస్తే ఈపి మీద కొట్టాలి కానీ మా కడుపు కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఇవి మానుకోమని మా ఈయన నుంచి దాదాపు 20-30 మందిని మేము వెళ్ళి
మేడం సమస్య ఇది ఏదైనా ఎమ్మెడికి వచ్చేసి చేయించుకోండి మీరు సేవ చేయడానికి చెప్పినప్పటికీ కూడా మా మాత్రం ఏ మాత్రం బీకద్దరు చేయలేదు. ఈ విషయంపై వీసీ గారు స్పందించలేదా? వీసీ గారు తక్షణమే అంటే గతంలో వచ్చినప్పటికీ ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి రాజీ కుదిర్చారు. ఈ మధ్యకాలంలో మేము వ్రాతపూర్వకంగా వీసీ గారికి రిటర్న్గా కంప్లీట్ ఇచ్చినాం. తక్షణమే కమిటీ పడ్డది. కమిటీ కూడా అంటే ఒకసారి సిట్టింగ్ జరిగింది. ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ కూర్చొని మరి కమిటీ పరిశీలన చేయాలి. కమిటీలో కూడా అంటే ఏకపక్షంగా కాకుండా ఒక అర్హులకు న్యాయం జరిగాలి, ముఖ్యంగా ఉపాధి అధ్యాపకులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్కి ఇది ఒక అంటే రెండు వర్గాల మధ్యన ఒక ఇది అగ్రవర్ణం ఒక గిరిజన పదాలకు దాకా తీసుకొస్తుంది. ఇది ఏమాత్రం సహేతుకం కాదు. కుల విద్యా వ్యవస్థలో కులం అనేది కానీ ఎదగడానికి ఉపయోగించకూడదు అని ఒకరిని ఒకరి అనగదొక్కడానికి ఉపయోగించకూడదు అనేది మా అభిప్రాయం. గత ప్రిన్సిపాల్ మన ప్రభాకర్ రెడ్డి సారు సారు ఇన్ఛార్జ్కి తీసుకున్నప్పుడు నిధుల విషయంలో గోల్మాల్ అయినానని తర్వాత ఎటువంటి ఆడిట్ జరగలేదు అంటారు. అంటే మా ఏమాత్రము ఇది కూడా కల్పన ఇదంతా కూడా కల్పన. ఎందుకంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం కూడా ఇక్కడున్న అధికారుల కంట్రోల్లోనే మేము పనిచేస్తాం. ఏ ఒక్కటి ఈవెన్ 100 రూపీస్ చెక్ మీద సైన్ చేయాలంటే కూడా వీసీ రిజిస్ట్రార్ యొక్క అప్రూవల్ తీసుకొని 1 రూపాయి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా వీళ్ళే అవసరమైన కూడా ఎన్ఎస్ఎస్ కొన్ని స్పెషల్ యాక్టివేషన్లో కొంత అమౌంట్ పెట్టుకునేది కూడా వాస్తవము. ఇదన్నింటి కూడా ఏమిటంటే అధికారులు చూడండి, ఈరోజు మా కాంట్రాక్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేము పని చేసిన ప్రాబ్లమే పని చేయకున్న ప్రాబ్లమే. మేము సొంత ఖర్చు పెట్టుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా అవత కల్పన. రెగ్యులర్ అధ్యాపకుల కంటే ఒప్పంద అధ్యాపకులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయంట. ఎస్, మీరు అన్నది వాస్తవమే. ఇది ఏంటంటే ఆయనకున్న ఎలిజిబిలిటీ, ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాల్యూస్తో చేసింది వాస్తవము. ఆయనకున్న ఎలిజిబిలిటీ అప్పుడున్న అధికారం అంటే ఇదంతా కూడా ఒక ఈసీ రిజిస్టర్ తీసుకునే నిర్ణయం కాదు. ఏది ప్రభుత్వ పెద్ద ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ అమలు జరిగాయి. కానీ ఇవి ఏకపక్ష నిర్ణయాలు కాదు. ఇదంతా కూడా బహిర్గతము. గతంలో ఒక కొంత తేడా ఉన్నప్పటికీ ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిబంధనల విరుద్ధంగా నాకు కొత్త అని చెప్పేసి స్వచ్ఛందంగా రిటర్న్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇదంతా ఏమైందంటే ఒక్క ఒప్పంద అధ్యాపకులను ఎదుర్కోలేని పక్షంలో ఇప్పుడు ఈ దాదాపు 10 రోజుల నుంచి ఈ విషయం కొనసాగుతూ ఉంది. మేము కేవలం అధికారులకు మాత్రమే రిపేర్ చేసినాం. కానీ మేడం వివిధ సంఘాలు వివిధ కుల సంఘాలతో ఇక్కడ వరుస భేటీలు పెట్టి మమ్మల్ని భయాభ్రాంతులకు లోన్ చేస్తాం. నాక్ వాళ్ళు మనకు సెంట్రల్ నుంచి వాళ్ళు వస్తారు కదా, యూజీసీ నుంచి. ఎస్ సార్. ఫార్మసీ కళాశాలపై వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? మామూలుగా అంటే అన్ని కాలేజీలతో పాటు విజిట్ చేశారు. ప్రధానికి రికార్డ్స్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఇప్పుడు అదే పనులు కూడా మన అధికారులందరూ కూడా తన పనులు అయింది. నాక్ పని రవికాంత్ అండి. ఇక్కడ December 13, 2010 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. మాకు మేడంతో కొన్ని మేడమ్ మీ అందరం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మేడం ఏమో రెగ్యులర్ ఎంప్లాయీ. డెప్యుటేషన్ మీద వచ్చారు కృష్ణా యూనివర్సిటీ నుంచి, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి. వచ్చినప్పటి నుంచి కూడా మాకు చిన్న చిన్న వాటి డిఫరెన్సెస్ ఉన్నాయి. మేడం రెగ్యులర్ కాంట్రాక్ట్ డెప్యుటేషన్ ఉండటం వల్ల మేము కాంట్రాక్ట్ వల్ల కావడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మేము ఎప్పటికప్పుడు బీసీ సార్కి రిజిస్ట్రార్ గారికి ఓవరాల్గా చెప్పాము. గడిచిన 2 సార్లు చాలాసార్లు చెప్పాము. కానీ వాళ్ళు సబ్జెక్ట్ బోర్డు ఏదో కౌన్సిలింగ్ చేయడం చేశారు. తర్వాత మనం మొన్న కూడా ఈ సంఘటన జరిగిన సంఘటన అదే మిత్రులు చెప్పారు, అదే జరగడం చెప్పాము సార్కి. సార్ చెప్తే సారు మేము యాక్షన్ తీసుకుంటాము, మీరు చెప్పండి అన్నారు. సో మేము అందరం కూడా రిటర్న్లో రాసివ్వాల్సి వచ్చింది. పిల్లలకు సిలబస్ ఏ విధంగా జరుగుతుంది? సిలబస్ పిల్లలకి దాదాపు మీరు నేను దాదాపు 2-3 బ్యాచెస్ ఇక్కడ అందరికీ క్లాసెస్ తీసుకున్నాను. దాదాపు మీరు ఎవరి స్టూడెంట్లు అని అడగండి, ఏ సిలబస్ అని అడగండి, దాదాపు 95-100% సిలబస్ అయిపోతూ ఉంటుంది ప్రతి సెమిస్టర్లో. దాదాపు క్లాసెస్ అందరూ కూడా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళే దాదాపు 95-100% సిలబస్ మేమే తీసుకుంటున్నాం ఇక్కడ. కావాలంటే మీ స్టూడెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకోండి. సిలబస్ అయితే దాదాపు అన్ని కవర్ చేస్తూనే ఉన్నాం. నా పేరు డి అనుష, పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ బ్రాంచ్లో అవుతున్నాను. మేము ఎం ఫార్మసీ. మాకు ఇయర్ నుంచి రెగ్యులర్గా అంటే ముందు వాళ్ళకు సీనియర్స్కి అయ్యే క్లాసెస్ అయ్యారు లేదు మాకు తెలియదు. ఈ ఇయర్ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అవుతాయి. సో కంపల్సరీ అటెండ్ అవుతున్నారు. మేము రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాం క్లాసెస్కి. ఇప్పుడు సుజాత మేడం మీద, ప్రిన్సిపల్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు మానసికంగా హింసిస్తున్నారని దాకా విధంగా చేస్తున్నారు, వాటిపై మీ యొక్క అభిప్రాయం? మా ప్రిన్సిపల్ మేడంకి, లెక్చరర్స్కి వాళ్ళకున్న సమస్యలు ఏంటో మాకు ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలియదు. కానీ వాళ్ళ వల్ల స్టూడెంట్స్ మాత్రం కొంత ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఇప్పుడు
లెక్చరర్స్ లేట్గా వస్తారు, లేట్గా రావడం వల్ల స్టూడెంట్స్ కూడా లేట్గా వస్తారు. ఇప్పుడు బీ ఫార్మసీ పిల్లలకు కూడా అట్లీస్ట్ మేము ఎం ఫార్మసీ కాబట్టి బుక్స్లో అట్లీస్ట్ రీడ్ చేయగలుగుతాం. బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బేసిక్స్ ఉంటాయి, ఎవరికైనా అట్లీస్ట్ ఆ బేసిక్స్ కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. లెక్చరర్స్ ఒక సబ్జెక్ట్ ఉన్న లెక్చరర్ ఇంకో సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ వాళ్ళకి కాకపోయినా వాళ్ళు టీచ్ చేస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉన్న స్పెషలైజేషన్ వాళ్ళకి చెప్పొచ్చు కదా, అట్లా కాకుండా వేరే సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల లెక్చరర్స్ సఫర్ అవుతున్నారు, ప్లస్ ఆ డీప్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. అదన్నా మెయిన్లీ టైం అంటూ ఏముండదు అన్న, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. కాలేజ్లకు అయినా సరే ఎక్విప్మెంట్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్నారు లేవనుకుంటుంది, కానీ అవి వర్క్ చేయాలి కదా, వర్కింగ్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి, క్లీనింగ్గా ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి బట్ క్లీన్ మెయింటెనెన్స్ ఏది ఉండదు, ఏముండదు. మీకు సిలబస్ ఏ విధంగా తెలియదు? సిలబస్ కంప్లీట్గా పూర్తి చేశానమ్మా. సిలబస్ ఎగ్జామ్ టైం కల్లా ఎట్టి పరిస్థితుల్లో లెక్చరర్స్ ఖచ్చితంగా పూర్తి చేయాలి చేస్తారు, అట్లేం లేదు. లెక్చర్ మీకు క్యాంపస్ నుంచి ఇప్పుడు మనకు ప్లేస్మెంట్లు అటువంటివి వస్తుంటాయి కదా, ప్లేస్మెంట్స్ వస్తాయి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, అది ఉంటే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కాకుండా. నా పేరు జీవిత, నేను పాలమూరు యూనివర్సిటీలో ఎం ఫార్మసీ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్. తర్వాత అధ్యాపకులు సమయ పాలన పాటిస్తున్నారా? కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు. సిలబస్ ఏ విధంగా జరుగుతుందా? సిలబస్ అయితే ఎగ్జామ్స్ వచ్చే వరకు అయితే అందరు కంప్లీట్ చేస్తున్నారు, ఇంకా కాకపోతే సబ్జెక్టు ఎవరు చెప్తారో ఆ సబ్జెక్టు కాకుండా వేరే వాళ్ళకి ఇంకో సబ్జెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ వాళ్ళకి ఇస్తున్నారు, దానివల్ల వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి మరీ మాకు చెప్పాల్సి వస్తుంది. తర్వాత మీ యొక్క ప్రిన్సిపల్ సుజాత మేడం ఉంది కదా, మీ యొక్క పర్యవేక్షణ అటువంటిది ఏమైనా చేస్తుంది? పర్యవేక్షణ అందరిని చూడడం చూడలేదు, తర్వాత సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది టీచర్ అధ్యాపకులది? అధ్యాపకులు అయితే మాకు సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు, దాంట్లో సబ్జెక్ట్ చెప్పడంలో అయితే మాకేం ఇబ్బంది అయితే. ఈ విధంగా అధ్యాపకులు ప్రిన్సిపాల్ ఈ విధంగా ఇద్దరు కొట్లాడుకుంటే పిల్లల యొక్క భవిష్యత్ ఏం కావాలి? వాళ్ళు కొట్లాడితే ఇంకా మాకి కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గొడవ వల్ల వాళ్ళు స్ట్రెస్లో ఉంటే మాకు సరిగ్గా చెప్పలేకపోవచ్చు, అధ్యాపకులు ప్రిపేర్ కాలేకపోవచ్చు, ఎఫెక్ట్ మా మీద చూపించవచ్చు. కానీ ఇప్పుడు అయినా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది మాకేం అర్థం కావట్లేదు, అది అధ్యాపకులు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, ఏది ఉన్నా సరే పిల్లల మీదకే తీసుకురావద్దు. తర్వాత మీకు ఫుడ్ ఎలా ఉందమ్మా? ఫుడ్ పర్లేదు, బాగానే ఉంటుంది.